హలో గైస్ మై నేమ్ ఇస్ తనే కశ్యప్ వెల్కమ్ టు మూవీ క్లిప్స్ టుడే రివ్యూ ఆఫ్ ఈగల్ ఈగల్ మూవీ చూసా నా ఒపీనియన్ చెప్పాలంటే డీసెంట్ అనిపించింది అంటే జస్ట్ ఓకే సూపర్ అని చెప్పడం అలా అని చెప్పి బ్యాడ్ గా ఏం లేదు మూవీలో కొన్ని మంచి ప్లస్ పాయింట్స్ ఉంటే అలానే కొన్ని బ్యాడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి సో డీటెయిల్ గా ఈగల్ మూవీలో ఏం బాగుంది ఏం బాగలేదు అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం మూవీ ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే ఒక స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ కు చాలా చిరాకేసింది నాకైతే ఏదో ఎక్కువ ఎలివేషన్ ఇద్దాం హీరోకి హైలైట్ చేద్దాం అని ట్రై చేస్తా కానీ మరి అది ఓవర్ బిల్డప్ అయిపోయినట్టు అనిపించింది నాకైతే మాస్ మూవీలో ఎలివేషన్స్ ఉండాలి అది బాగుంటది బట్ స్టోరీ రన్ అవుతూ మధ్యలో ఎలివేషన్స్ పడితేనే బాగుంటది అలా కాకుండా ఎలివేషన్స్ వేస్తూ మధ్య స్టోరీ రన్ చేస్తే ఆ స్టోరీకి కనెక్ట్ అవ్వలేము ఆ ఎలివేషన్స్ కి కనెక్ట్ అవనాయి సేమ్ ఈగల్ ఫస్ట్ హాఫ్ అంతా ఇలానే ఉంటది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా మై భయంకరంగా ఉంటది ఆ స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ ఇచ్చే ఎలివేషన్స్ ఏదో మూవీ స్టార్ట్ అయిన వన్ అవర్ తర్వాత వేసి ఉంటే లేదా సెకండ్ హాఫ్ లో స్టార్ట్ చేసి ఉంటే మాత్రం కొంచెం ఆ ఎలివేషన్స్ వర్క్అట్ అయ్యేదేమో బట్ స్టార్ట్ స్టార్టింగ్ లోనే అంత ఎక్కువ రివేషన్స్ పెట్టేసీ పెద్ద కనెక్ట్ అవడం కాదు కదా అసలు మిగతా మూవీ అంత ఎలా ఉంటుందో అని భయం వేసింది కానీ మూవీలో కొంచెం మంచి పని ఏమైందంటే మూవీ ఫస్ట్ హాఫ్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ తర్వాత కొంచెం స్టోరీ ప్రొసీడింగ్ అవుద్ది ఇంకా ఎలివేషన్స్ కొంచెం తగ్గుద్ది అండ్ ఆ సీన్స్ కొంచెం పడవలేదు అనిపించింది అండ్ ఇంటర్వల్ బ్లాక్ కూడా బాగానే ఉంది మూవీకి తగ్గినట్టుగా బాగానే సెట్ చేసుకున్నాను అని చెప్పి ఇంటర్వల్ బ్లాక్ సూపర్ అని చెప్పడం ఓకే ఆ డీసెంట్ గా బాగానే అనిపించింది స్టార్టింగ్ ఆ ఓవర్ యాక్షన్ కన్నా ఇది కొంచెం బెటర్ అనిపించింది ఇన్ఫాక్ట్ ఆ ఇంటర్వల్ బ్లాక్ చూసా కొంచెం హోప్ వచ్చింది ఓకే సెకండ్ హాఫ్ బాగానే ఉంటుందేమో అనిపించింది అండ్ సెకండ్ హాఫ్ ఆల్సో గుడ్ బాగుంది ఫస్ట్ హాఫ్ తోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా స్క్రీన్ ప్లే స్టోరీని బాగానే నడిపించాయి అండ్ ఈ మూవ్ లవ్ పోర్షన్స్ కూడా ఓకే పర్వాలేదు లవ్ పోషన్స్ ఏదో కొత్తగా చూపిద్దామని ట్రై చేశారు అని అటెంప్ట్ అయితే కనిపిస్తుంది అండ్ అది కనెక్ట్ అయితే మాత్రం బాగానే ఉంటది బట్ కనెక్ట్ కాకపోతే మాత్రం కొంచెం ఇబ్బందిగా నడిపిస్తుంది ఆ ఒక్క లవ్ పోర్షన్స్ కొంచెం అలానే ఉంటుంది మిగతా అన్ని బాగానే ఉంటాయి ఎమోషన్స్ డ్రామా ఎలివేషన్స్ అంతా బాగానే సెట్ అవుతాయి ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్ గానీ సెకండ్ హాఫ్ లో ఉన్న ఎలివేషన్స్ బాగుంది అనిపించింది అండ్ మధ్య మధ్య కామెడీ సీన్స్ అయితే వస్తాయి మూవీలో కొన్ని కామెడీ సీన్స్ వస్తాయి ఆ కామెడీ సీన్స్ మరీ బ్యాడ్ అని చెప్పను కానీ మరీ నవ్వు కూడా అంత కామెడీ కూడా ఏం లేదు నేనైతే ఆ కామెడీకి పెద్ద కనెక్ట్ అవ్వలేదు ఇంకా ఈ మూవీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ విషయానికి వచ్చేస్తే ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ పెడతారు యాక్షన్ సీక్వెన్స్ బాగుంది ఎక్కువగా గన్ షూట్స్ ఎక్కువ చూపిస్తారు అది కూడా చోట బాగానే ఉంది కానీ కానీ కొన్ని ఫైటింగ్ పొజిషన్స్ లో మాత్రం ఆ గన్ షూట్స్ కానీ లేదా ఫైటింగ్ పొజిషన్స్ కానీ మరీ ఓవర్ ద టాప్ అయిపోయిందే అనిపించింది ఒక చిన్న స్పాయిల్ అలర్ట్ ప్రీ క్లైమాక్స్ ఒక యాక్షన్ సీన్ లో ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది అందులో హీరో తన దగ్గర గన్స్ అన్ని తీసుకుని ఒక షీల్డ్ లా తయారు చేస్తారు అండ్ ఆపోజిట్ ఉన్న వ్యక్తి మిషన్ కంటే షూట్ చేసినా కూడా గన్స్ ని షీల్డ్ గా తయారు చేసుకుని ఆ షీల్డ్ తో ఆ మిషన్ షూటింగ్ నుంచి తప్పించుకుంటారు ఇది చూసాక నా మనసు ఒకటే అనిపించింది నేను మరీ ఎంత సీల్ గా కనపడుతున్నానా ఓ మాదిరిగా కనపడట్లేదా అని అనిపించింది ఆ ఒక్క సీన్ చూసాక అదర్వైజ్ సెకండ్ హాఫ్ లో ఇలా ఒకటో రెండో సీన్స్ ఓవర్ ద టాప్ అనిపించిన ఓవరాల్ సెకండ్ హాఫ్ కొంచెం పడవలేదు బాగానే ఎంజాయ్ చేసాం అనేటి అనిపించింది అండ్ క్లైమాక్స్ కూడా మంచిగా ఎండ్ చేశారు ఇంకా ఈ మూవీ క్లైమాక్స్ తండ బయటకు వచ్చా అనుకునేసరికి అండ్ ఈ మూవీలో కొన్ని పోస్ట్ గ్రేడ్ సీన్స్ ఉన్నాయి అంటే ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది పోస్ట్ క్రెడిట్ సీన్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది అంటే సెకండ్ పార్ట్ మే కొంచెం ఇంట్రెస్ట్ కలిగించేలాగా బాగానే ఉంది ఈగల్ మూవీ చూసినప్పుడు క్లైమాక్స్ అయిపోయిన వెంటనే బయటకు వచ్చాయి కానీ కాస్త పోస్ట్ క్రియేట్ సీన్ కో చూసేయండి నా వైకైతే పోస్ట్ క్రియేట్ సీన్ అయితే బాగానే ఉంది సెకండ్ పార్ట్ మే కొంచెం ఇంట్రెస్ట్ కలిగి ఇచ్చింది నాకైతే సో మూవీ మొత్తానికి స్టార్టింగ్ ఇబ్బందికి స్టార్ట్ అయినా మూవీ ఎండింగ్ మాత్రం బాగుంది కమింగ్ టు యాక్టర్ పెర్ఫార్మెన్స్ రవితేజ యాజ్ యూజువల్ ఆయనకి ఇచ్చిన రోల్ ని చాలా బాగా ప్లే చేసారు లుక్స్ కూడా చాలా బాగుంది అసలు మా శాంగిల్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే అండ్ రవితేజ క్యారెక్టర్ డిజైన్ కో బాగానే రాసుకున్నా బట్ ఒక విషయం మాత్రం మూవీ నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది అదే రవితేజకి డైలాగ్స్ బాగా తక్కువ పెట్టా అసలు మాస్ మహారాజ్ కి డైలాగ్స్ హైలైట్స్ మాస్ మహారాజ్ డైలాగ్ డెలివరీ బాగుంటది ఎస్పెషలీ కామెడీ సీన్స్ లో రవితేజ పర్ఫార్మెన్స్ అండ్ డైలాగ్ డెలివరీ చాలా బాగుంటది బట్ ఈ మూవీలో అవి మిస్ అయింది సో ఆ ఒక్క విషయంలో మాత్రం మూవీలో నేను రవితేజ క్యారెక్టర్ చూసి కొంచెం డిసపాయింట్ అయ్యాను కానీ అదర్వైజ్ అండ్ క్యారెక్టర్ బాగానే డిజైన్ చేసుకున్నా ఇంకా హీరోయిన్ కావ్య తప్ప ఆమె పర్ఫార్మెన్స్ ఓకే స్క్రీన్ పేజెన్స్ తక్కువ ఇంకా యాక్టింగ్ స్కోప్ కూడా ఎక్కువ లేదు కాబట్టి సో ఆమె నుంచి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం అనుపమ యాక్టింగ్ బాగానే ఉంది బట్ కొంచెం స్క్రీన్ పేజెన్స్ పెంచుంటే బాగుండు ఇంపార్టెంట్ క్యారెక్టరే బట్ యాక్టింగ్ అంత ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు మెయిన్ హీరోయిన్కి యాక్టింగ్ స్కోప్ లేకపోతే అర్థం ఉంది కానీ మరి ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా యాక్టింగ్ అంత స్కోప్ ఇవ్వకపోవడం కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది ఇచ్చిన క్యారెక్టర్ కి జస్టిఫై చేశారు కమింగ్ టు టెక్నిక్ ఆస్పెక్ట్స్ ప్రొడక్షన్ వాల్యూ బాగానే ఉంది సినిమాటోగ్రఫీ వర్క్ అయితే చాలా బాగుంది విజువల్స్ కూడా మంచిగా పెట్టాయి ఇంకే మ్యూజిక్ బై డేవిజన్ ఓకే సాంగ్స్ అయితే గుర్తుండిపోయేలా ఏమి లేదు స్కోర్ కూడా అలానే ఉంది కమింగ్ కమిటీ అండ్ డైరెక్టర్ కార్తిక్ గట్టమనేని ఈయన డైరెక్షన్ బాగానే ఉందా కొంచెం స్క్రీన్ పే ఇంకొచ్చి బాగా రాసుకుని రాసింది స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ అయితే ఓవర్ ఎలివేషన్స్ అయితే ఎక్కువ పెట్టిస్తారు అసలు స్టోరీ ఏంటి అసలు క్యారెక్టర్స్ ఏంటి అసలు క్యారెక్టర్స్ ఏం చేస్తున్నారు అని తెలియక ముందే ఓవర్ ఎలివేషన్స్ పెట్టడం వల్ల స్టోరీ మై డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది నాకైతే ఆ ఎలివేషన్స్ వర్కౌట్ అవ్వలేదు అండ్ స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ స్టోరీ కూడా కన్వే డెవలప్ అయిపోయింది బట్ ఈ మూవీ మంచి విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఒక ఫార్టీ మినిట్స్ వరకు ఇలాంటి ఇబ్బంది ఉంటది దీని తర్వాత కొంచెం ఎలివేషన్ తగ్గించి కొంచెం స్టోరీ మీద ఫోకస్ పెట్టాయి సో కొంచెం పడవలు చూడగలం అనిపించింది సో మూవీ ఎలివేషన్స్ కన్నా స్టోరీ ఎలా నడిచే దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టుంటే ఇంకాస్త ఇంకా అస్త బాగుండు బట్ అదర్వైజ్ ఈగల్ మూవ్ అయితే బాగానే ఉంది డీసెంట్ అనిపించింది ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇంటర్వల్ తర్వాత నుంచి సెకండ్ హాఫ్ కొంచెం బాగానే ఉంటుందిలే సరదాగా ఈ వీకెండ్ ఒక యాక్షన్ మూవీ చూడాలనుకుంటే ఈగల్ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు గైస్ ఈ మూవ్ చూసే నా ఒపీనియన్ అయితే ఇదే ఈ మూవ్ చూసే మీకే అనిపించిన కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయని అన్నట్టు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్